రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ దారి తప్పుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ దాసోజు శ్రవణ్ అన్నారు. నేనావత్ ను సూర్య నాయక్ లాకప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అన్నదమ్ముల పంచాయతీలో పోలీసులు రంగప్రవేశం చేసి అత్యుత్సాహం ప్రదర్శించి ఓ గిరిజనుడి మృతికి కారణమయ్యారని తెలిపారు. ఈ చర్యలకు పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీనియర్ అధికారి చేత సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. సూర్యనాయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు కోరారు. పదేళ్ల నుండి తాము ఎప్పుడూ కవింపు చర్యలకు పాల్పడలేదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అన్నారు. ఓనే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించరు సార్. బీఆర్ఎస్ పార్టీ అది డిమాండ్ కర్రీజుకో, డీజీపీని భరేజుకో, ఈ మరుగోజే సూర్య నాయకేర్ మరుగోజే కారణం కాయించకో, కారకులైనా శిక్షించడమే, ఒక కుటుంబమే న్యాయం కరణమే, కూడు కూడ ఓనే బాధ్యులకో ఉండను సేనే ఇందుకు చర్యలు అడగమని అమారు డిమాండ్. వారే జాతి సారి, వారే సమాజం సారి, కుటుంబమైన అండగారనమే అది కేసీఆర్ కేటీఆర్ ఇక రిప్రజెంటేషన్ చేయడం అక్కడ వేరే మా గ్వారే జాతర్ బియావును భావించే తీరుస్తామని అండగా తమైన కాయి కష్టమృతి బీఆర్ఎస్ పార్టీ తమ అండగా రచ్చిన కేటీవి మరొకసారి మీడియా సోదరులందరికీ ఇదే ఇప్పుడు